సార్ నమస్తే సార్ మీ పేరు నమస్తే నా పేరు పేలాల ప్రేమ్ కుమార్ అంటాను సార్ కర్నూలా సార్ మీది కర్నూలే ఏం చేస్తుంటారు సార్ నేను లోకల్గా సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయి వాలంటీర్ సర్వీసెస్ తర్వాత గతంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆండ్రాడీ సెక్రటరీగా వర్క్ చేసినాను ప్రస్తుతం లోక్ అదాలత్లో ఉన్నాను సో లోకల్ సర్వీస్ చేస్తుంటారు కాబట్టి లోకల్ ప్రజల సమస్యల మీద మీకు చాలా అవగాహన ఉంటుంది అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ మీద కూడా మీకు చాలా అవగాహన ఉంటుంది కాబట్టి ఇప్పుడు రానున్న రోజులో ఇప్పుడు కొద్ది నెలల్లో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ ఏపీ ఎలక్షన్స్లో ఎవరైతారు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అది మీ అనలైజ్ ముఖ్యమంత్రిగా అనలైజ్ చేయాలంటే ఇది పబ్లిక్ సీక్రెట్ ఓట్ ఇది కాబట్టి దీన్ని బహిర్గతం చెప్పే ఇంత ఇది దీంట్లో పబ్లిక్ లేదు ఇప్పుడు గతంలో అంటే చంద్రబాబు నాయుడుకు ఒక అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉండేది ఈ 4 సంవత్సరాల్లో చాలా మార్పు జరిగింది ఈ 4 సంవత్సరాల్లో మార్పు జరిగిన తర్వాత ముఖ్యంగా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాని గురించి ఆయన ముందు అక్కడ ఏం చెప్పుకున్నాడో ఆంధ్రప్రదేశ్ గురించి మాకు తెలియదు కానీ ఆయన ఏమన్నాడంటే ప్రత్యేక హోదా అనేటటువంటిది వస్తే మనకు చాలా నష్టం ఉందన్నాడు కొత్తలో స్టార్టింగ్లో తర్వాత ఏమన్నాడు ఎవరైతే ప్రత్యేక హోదా అడిగితే వాళ్ళని తీసుకుపోయి లోపలేమన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు హోదా కావాలంటున్నాడు సరే ఒకరొకరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంది కాకపోతే ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న కలిసి ఉన్న రోజుల్లో చాలా బాగా ఆనందంగా ఉండేది కాకపోతే మాది కర్నూలు కాబట్టి చాలా సన్నిహితంగా ఉండేటటువంటి విషయం ఇది ఎందుకంటే ఆ సపరేషన్లో ఏమన్నారు కర్నూలు కడపను కూడా తెలంగాణలో కలిపితే బాగుంటుంది అని అన్నారు నిజంగా కలిపింటే బాగుండేదేమో కనీసం రాయలసీమకు ఆ మాత్రం గౌరవం అన్న వచ్చేది కాకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏమైపోయిందంటే రాయలసీమ ఒకవైపు ఆలోచన తర్వాత సర్కార్ ఒకవైపు ఆలోచన మరి ఉండేటటువంటి విషయాలు ఉన్నాయి కానీ మీరు అడిగే ప్రశ్న ఇప్పుడు ఎవరైతారు అని చెప్పాలనేది అంత ఈజీ కాదు అది సార్ మీరు ఇతనైతే బాగుంటుంది అని మీరు చెప్తే ఎవరైతే మీ ఇతనైతే బాగుంటుంది రాష్ట్రం బాగుపడుతుందని మీరు మీరు చెప్పేటటువంటి మాట ఎట్లుందంటే ఇతనైతే బాగుంటుంది అంటే నా పై అభిప్రాయం నేను ఇంకొక రకంగా చెప్తా లోపల అభిప్రాయం ఒకటి ఉంటుంది మీ ఏ అభిప్రాయం చెప్పండి సార్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడుకు అనేటటువంటిది అందరికీ ఉంది మనసులో కాకపోతే ఇప్పుడుండేటటువంటి సిచ్యువేషను విద్యార్థులు ఉద్యోగాలు ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి 4 సంవత్సరాల్లో ఏర్పడింది కాకపోతే ఒకసారి జగన్కు ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ప్రత్యేక హోదా అనేటటువంటిది మొట్టమొదటి నుంచి అదే పట్టుదల మీద ఉన్నాడు ఈ పట్టుదల పైన చాలామంది ఆయనకు ఏకీభవిస్తున్నారు ఎందుకంటే బయటికి ఒకవేళ చెప్పలేకపోయినా లోపల ఇంటర్నల్గా మాత్రము ఒకసారి జగన్ వస్తే బాగుంటుంది అని ఇప్పుడు ఎవరు అనుకున్నారండి హైదరాబాద్ను ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణను ఆయన చాలా చాకచక్యంగా చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆయనకు ఆయన దగ్గర ఒక ఫీలింగ్ ఉంది ఒక దేవుడని ఒక దైవమని ఒక భక్తి అని ఈ అడ్మినిస్ట్రేషన్లో చేసేటటువంటిది ఆయన ఎప్పుడు మాట్లాడినా చంద్రశేఖర్ గారు చాలా ఫ్రీ ఆఫ్ టాక్లో మాట్లాడతాడు వీళ్ళంతా కూడా ప్రిపేర్ అయ్యి మాట్లాడే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు కాబట్టి అభిప్రాయ భేదంగా ఉంటే ఒకసారి జగన్ గారికే కొంచెం మనము మద్దతు తలిపితే మరి ఏదైనా కొంత మార్పు వస్తుందేమో అని ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ తెలుగుదేశం ఇంకొకటి అంతా ఒక సైడ్ అయిపోయినారు కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితి ఏముంది బీజేపీ ఒకటి ఉంది వైసీపీ ఒకటి ఉంది ఈ వైసీపీలో ఉన్నటువంటి దానికి ఆతృత చాలా ఉంది ఎందుకంటే కొన్ని ప్రాక్టికల్గా చూస్తున్నారు వాళ్ళు అరే జగన్ నుంచి ఇచ్చినటువంటి పాయింట్స్ ఏమున్నాయి ఇప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్ ముందు ఈయన ఎందుకు అనౌన్స్ చేస్తున్నాడు ఇట్లా ఇలాంటి మార్పు అనేటటువంటిది కొంచెం గందరగోళంగా ఏర్పడింది కాబట్టి అభిప్రాయ భేదంగా అడ్మినిస్ట్రేషన్గా అయితే న్యాయంగా కొంచెంవరకు బ్లాక్ కొని వచ్చినాడు ఆంధ్రప్రదేశ్ అంటే బాబు అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒకసారి జగన్ గారికి ఛాన్స్ ఇస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే ఏదన్నా ఇంకా కొన్ని మార్పులు వస్తాయని మా అభిప్రాయం